ఒకరు మాజీ చీఫ్ ఇంకొకరు మాజీ ఎమ్మెల్యే ఇద్దరు ఒకే పార్టీ కానీ ఒక్క క్షణం కూడా పడదు నియోజకవర్గంలోనూ గట్టిగానే కుంపట్లు రాజేస్తున్నారు క్షేత్రస్థాయి పర్యటనలతో వేడి పుట్టిస్తున్నారు ఆ ఇద్దరు నాయకులు అదెక్కడో లెట్స్ వాచ్ జనగామ జిల్లా కాంగ్రెస్ లో అప్పుడే టికెట్ రేసు మొదలైంది గతంలో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య జాగ్రత్త పడుతుంటే ఈ దఫా తనకే కాంగ్రెస్ టికెట్ దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పావులు కదుపుతున్నారు దీంతో ఇద్దరి మధ్య ఉప్పు నిప్పులా మారిపోయింది రాజకీయం ప్రత్యర్థి పార్టీల కంటే వీరి మధ్య గొడవలే రచ్చలేపుతున్నాయి జనగామలో చాలా కాలంగా ఇద్దరు నేతలు ప్రత్యర్థులుగా రాజకీయాలు చేశారు ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నప్పటికీ పాత గొడవలు మర్చిపోలేకపోతున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన కొమ్మూరి జనగామలో పొన్నాల గెలుపు కోసం పనిచేశారు దాంతో ఇద్దరూ కలిసిపోయారని అనుకున్నారు ఆ ఎన్నికల్లో పొన్నాల ఓడిపోవడంతో ఈ సీటుపై ఆశలు పెంచుకున్నారు కొమ్మూరి దాంతో ఇద్దరి మధ్య మళ్లీ పాత పగలు కొత్తగా బుసలు కొట్టడం మొదలయ్యింది ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పొన్నాల కొమ్మూరి ఇద్దరు జనగామలో పట్టు పెంచుకునే పనిలో పడ్డారు దాంతో మళ్లీ జనగామ కాంగ్రెస్ రాజకీయాలు రంజుగా మారాయి రాహుల్ గాంధీ వరంగల్ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టిన కార్యక్రమాలు ఇద్దరు వేర్వేరుగానే నిర్వహించారు కొమరవెల్లి మల్లన్న ఆలయం నుంచి పొన్నాల కొడవటూరు సిద్దేశ్వర స్వామి ఆలయం నుంచి కొమ్మూరి రచ్చబండను ప్రారంభించారు ఇదే క్రమంలో పరస్పరం పీసీసీకి ఫిర్యాదులు చేసుకున్నారు ఈ ఫిర్యాదులు విభేదాలు ఎలా ఉన్నప్పటికీ జనగామ కాంగ్రెస్ లో స్పష్టమైన చీలిక వచ్చేసింది గత ఎన్నికల్లో ఓడిన తర్వాత జనగామలో కాంగ్రెస్ కార్యక్రమాలకు పొన్నాల దూరంగా ఉంటున్నారు అనే విమర్శ ఉందే హైదరాబాద్కే పరిమితమయ్యారని చెబుతారు ఇదే సమయంలో కొమ్మూరి జనగామలో స్పీడ్ పెంచారు ఇన్నాళ్లు అధిష్టానం తనకు తప్ప మరెవరికి జనగామ టికెట్ ఇవ్వదనే ఆలోచనలో ఉన్న పొన్నాల ఫీల్డ్లో కొమ్మూరి హడావిడి చూశాక మనసు మార్చుకుంటున్నారట తాను కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లే ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో టికెటే లక్ష్యంగా ఇద్దరు కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధం కావడంతో జనగామ కాంగ్రెస్ లో ఏం జరుగుతోందో అని క్యాడర్ టెన్షన్ పడుతోందట ఇప్పటికే డీసీసీ నియామకంపై రగడ నెలకొంది ఇప్పుడు ఇద్దరు కీలక నేతల వైరం సమస్యను మరో లెవెల్ కు తీసుకెళ్తోందని అభిప్రాయపడుతున్నారు గత ఎన్నికల్లోనే జనగామ టికెట్ విషయంలో కొంత గందరగోళానికి దారి తీసిందే పొత్తులో భాగంగా టీజేఎస్కు జనగామ సీటు ఇస్తారని చెప్పడంతో పొన్నాల తీవ్రంగా విభేదించారు అనేక చర్చలు మంతనాలు మంత్రంగాల తర్వాత పొన్నాలకే కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో పెద్దయిన ఊపిరి పీల్చుకున్నారు ఇప్పుడు కొమ్మూరి రూపంలో స్వపక్షంలోనే ప్రత్యర్థి ఎదురయ్యారు మరి ఇప్పుడేం జరుగుతుందో చూడాలి